ఎందుకో ఈ హుషార్ అనుకుంటారా ఇప్పుడే పంజాబీ తడకాలండి సినిమా చూసానండి దట్ ఇస్ గిన్నీ వెట్స్ సనీ గిన్నీ వెట్స్ సనీ రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది స్టారింగ్ యామి గౌతమ్ విక్రాంత్ మాసి ఇంకా సోహెబ్ దీని డైరెక్ట్ చేశారు పునీత్ ఈ మూవీ ఎలా ఉందంటే ఇట్స్ లైక్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ చాలా పాత కాన్సెప్టే ప్రెడిక్టబుల్ బట్ ద ఎగ్జిక్యూషన్ ట్రీట్మెంట్ ఇంకా డైరెక్షన్ చాలా బాగుంది స్క్రీన్ ప్లేస్ లైక్ వెరీ ఫాస్ట్ పేస్డ్ ఇంకా ఈ సినిమాకి వస్తే కంటెంట్ కి వస్తే గిన్నీ ఏంటంటే షీఈ్ లైక్ యాటిట్యూడ్ అమ్మాయి చాలా పొగరున్న అమ్మాయి హెడ్ వెయిట్ ఉన్న అమ్మాయి ఆ అమ్మాయికి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది విక్రాంత్ సో అరేంజ్ మ్యారేజ్ లాగా సో ఆ టైంలో తన ఏంటంటే ఆల్రెడీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సోహెల్ ఉండడం వల్ల తను రిఫ్యూజ్ చేస్తుంది అండ్ షీ వాంట్ తనకి టోటల్లీ లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అరేంజ్ మ్యారేజ్ మీద తనకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు అందుకే గిన్నీ వాళ్ళ మదర్ తనకి విక్రాంత్ కి చాలా హెల్ప్ చేస్తుంది వాళ్ళిద్దరు లవ్ స్టోరీ వాళ్ళ బాండింగ్ ఎలా అవుతుంది గిన్నీ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన సోహెల్ ని మ్యారేజ్ చేసుకుంటుందా లేకపోతే సన్నీ తను ట్విస్ట్ అండ్ టర్న్స్ తో పెళ్లి చేసుకుంటుందా అని తెలియాలంటే గిన్నీ విత్ సన్నీ ఇంకా పర్ఫార్మెన్స్ కి వస్తే విక్రాంత్ మాసి మన అందరికి తెలుసు మంచి థియేటర్ ఆర్టిస్ట్ తన టైమింగ్ కానీ ప్లస్ ఏంటంటే తన పర్ఫార్మెన్స్ తన క్యూట్ స్మైల్ తన ఫ్రేమ్ మీదకి వచ్చేసరికి అమ్మాయిలే కాదు అబ్బాయి కూడా ఫిదా అయిపోతారు అంత బాగుంది తన స్మైల్ ఇంకోటి తన అవుట్ బ్రేక్ అయినప్పుడు తన ఫ్రస్ట్రేషన్ తన ఫ్లర్టింగ్నెస్ అమ్మాయితో ప్లస్ ప్రతి ఒక్క ఫ్రేమ్ లో తను డామినేట్ చేస్తూ ఉంటాడు వేరే ఆర్టిస్ట్ ని సో తన పర్ఫార్మెన్స్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ది ఫిల్మ్ యామి గౌతమ్ షీఈస్ అడారబుల్ షీఈస్ బ్యూటిఫుల్ కానీ ఈ సినిమాలో ఏంటంటే తను డాన్స్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా చేసింది ప్లస్ ఇంకోటి ఏంటంటే విక్రాంత్ అండ్ యామి ఫస్ట్ టైం దే ఆర్ లైక్ టుగెదర్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్క్అవుట్ అయింది నెక్స్ట్ సోహెల్ నాయర్ తన పర్ఫార్మెన్స్ వచ్చి తన కామిక్ టైమింగ్ కానీ తన మాడ్యులేషన్ కానీ తన యాక్సెంట్ కానీ చాలా డిఫరెంట్ యాక్సెంట్ తో తను డైలాగ్స్ చెప్పడం జరుగుతుంది ఈ మూవీలో ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో తను ఇరుక్కుపోతూ ఉంటాడు తన కామిక్ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు సోహెల్ నాయర్ ఇప్పటివరకు ఏంటంటే సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తూ వస్తున్నారు బట్ ఐ విష్ నెక్స్ట్ ఫిలిం తను లీడ్ గా చేస్తారు అంత మంచి పర్ఫార్మెన్స్ తను చేశారు ఓవరాల్ గిన్నీ మదర్ క్యారెక్టర్ కానీ ఇంకా ప్రతి ఒక్క ప్యాడింగ్ ఆర్టిస్ట్ దే హావ్ డన్ దర్ బెస్ట్ జాబ్ ఇంకా డైరెక్షన్ కి వస్తే పునీత్ ఈ మూవీ దేర్ ఇస్ నో మిర్చ్ మసాలా నో లిప్ లాక్ సీన్స్ నథింగ్ ఈ సినిమా చాలా నీట్ ఫ్యామిలీ డ్రామా ఫిలిం అండ్ మంచిగా ఒక ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా ఒక పంజాబీ తడకాలంటే సినిమా చూసేయచ్చు సో డైరెక్షన్ వైజ్ ఇస్ టూ గుడ్ స్క్రీన్ ప్లే బాగుంది మ్యూజిక్ ఒక్కటి వచ్చి బాద్షా అని ఒక సాంగ్ ఉంది దట్ ఈస్ ద వర్స్ట్ ఆఫ్ దిస్ ఫిలిం ఆ సాంగ్ లేకపోయి ఉంటే మూవీ ఇంకా చాలా బాగుండేది ఓవరాల్ ఇట్స్ అ ప్రెడిక్టబుల్ ఫిలిం బట్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ట్రై చేశారు గిన్నీ విత్ సన్నీ పంజాబీ తడకా చూడాలంటే వాచ్ డాట్ నెట్ఫ్లిక్స్